नमस्ते फ्रेंड्स, मनमु चाणक्य वारी ओक नीति सूत्राल गुरिंचि तेलुसुकुंटुन्नाम। अंदुलो ई रोजु मनं चाणक्य वारी ओक नीति सूत्रमैन व्यक्ति समाजंलो ए विधमैनटुवंटि प्रवर्तन कलिगि उंटे तक्कुव कष्टालनु एदुर्कोंटाडु अन्नटुवंटि नीति सूत्रं गुरिंचि तेलुसुकोबोतुन्नाम। नीति सूत्रं एमनगा व्यक्ति समाजंलो नडुचुकुन्नप्पुडु तानु తక్కువ అమాయకత్వాన్ని కలిగి ఉండవలసి ఉంటుంది అన్నది నీతి సూత్ర రహస్యం। అంటే ఏ వ్యక్తికైతే అమాయకత్వం ఎక్కువగా ఉంటుందో ఆ వ్యక్తి సమాజం నుండి ఎక్కువ కష్టాలను అనుభవించవలసి ఉంటుంది అన్నది నీతి సూత్రంలోని రహస్యం। ఏ వ్యక్తి అయితే ఎక్కువ అమాయకత్వాన్ని కలిగి ఉంటాడో ఆ వ్యక్తి సమాజంలో పావులా వాడుతూ ఇతర వ్యక్తులు అతని నుండి పనిని రాబట్టుకోవడానికి ఉపయోగించడం జరుగుతుంది అన్నది నీతి సూత్రంలోని రహస్యం। అంటే ఎక్కువ అమాయకత్వం కలిగి ఉన్నటువంటి వ్యక్తులను ఇతర వ్యక్తుల చేతుల్లో పావుగా మారి తన స్వకార్యాలను పూర్తిగా మరిచిపోయేదానికి అవకాశం ఉంది అన్నది నీతి సూత్రంలోని రహస్యం। దీనిని వివరించడం కోసం చాణక్యుల వారు అమాయకత్వం కలిగి ఉన్నటువంటి వ్యక్తులను అడవిలో ఉన్నటువంటి చెట్లలా భావించడం జరిగింది। అడవి చెట్టు యొక్క నిటారును అంటే చెట్టు యొక్క చక్కదనాన్ని అంటే అది ఎంత చక్కగా పెరుగుతున్నది అనేటువంటిది దాని యొక్క అమాయకత్వంలా మనం భావించినట్లయితే ఎక్కువ అమాయకత్వం కలిగి ఉన్నటువంటి చెట్లు చాలా నిటారుగా ఏపుగా పెరుగుతాయి। అంటే అడవికి వెళ్ళినటువంటి ఏదైనా ఓ వర్తకుడు చెట్లను నరికేటువంటి వాడు ఎక్కువగా నిటారుగా ఉన్నటువంటి మొక్కలను మొదట ఎంచుకోవడం జరుగుతుంది। అంటే ఎక్కువ అమాయకత్వం కలిగి ఉన్నటువంటి వ్యక్తులు సమాజంలో మొదట ఎక్కువగా మోసపోవడం జరుగుతుంది అన్నది నీతి సూత్రంలోని రహస్యం। వంకర టింకరగా కలిగి ఉన్నటువంటి చెట్లను వర్తకుడు అడవిలో నరకడం అంటూ జరగదు। ఎందుకయ్యా అంటే వాటి వల్ల ఉపయోగం అంటూ ఏమీ ఉండదు కాబట్టి। అంటే వ్యక్తి సమాజంలో నడుచుకున్నప్పుడు తాను అమాయకత్వాన్ని పూర్తిగా వదిలి అవసరమైనటువంటి సందర్భంలో కాస్త కటువా కూడా ప్రవర్తించడానికి వెనకాడకూడదు। అంటే వ్యక్తి పూర్తిగా మంచివాడిగా ప్రవర్తిస్తున్నప్పుడు సమాజం తన నుండి పనిని రాబట్టుకొని తన స్వకార్యాలు అనేటువంటివి చాలా వెనకబడేదానికి అవకాశం ఉంది కాబట్టి వ్యక్తి సమాజంలో నడుచుకున్నప్పుడు కాస్త కటువుగా కలిగి ఉన్నట్లయితే ఆ వ్యక్తి సమాజం కాస్త భయపడుతూ ఉంటుంది। ఆ వ్యక్తి తన పనులను సులువుగా చేసుకోవడానికి అవకాశం అంటూ ఉంటుంది అన్నది చాణక్యుల వారి యొక్క నీతి సూత్రం। అంటే సమాజంలో వ్యక్తి కదులుతున్నప్పుడు తాను పూర్తిగా అమాయకంగా ఉండకుండా కాస్త కటువుగా కఠినంగా కూడా ప్రవర్తన అనేటువంటిది కలిగి ఉండవలసి ఉంటుంది। అంటే అవసరమైనటువంటి సందర్భంలో మాత్రమే వ్యక్తి ఈ కఠిన ప్రదర్శనను కఠిన వైఖరిని సమాజానికి చూపించడవలసి ఉంటుంది అన్నది చాణక్యుల వారి ఒక నీతి సూత్రం। ఇటువంటి వ్యక్తులు సమాజంలో చాలా దూరం పెట్టవలసి ఉంటుంది। అంటే తన పనులను అంటే ఈ ఇలాంటి వ్యక్తులను సమాజం పావుగా వాడి వారి యొక్క సౌకర్యాలనికి వినియోగించకుండా ఉండడం జరుగుతుంది అన్నది చాణక్యుల వారి యొక్క నీతి సూత్రం యొక్క సత్యం। అంటే వ్యక్తి ఎప్పుడూ కూడా సమాజంతో నడుచుకున్నప్పుడు పూర్తిగా అమాయకత్వాన్ని ప్రదర్శించకూడదు అన్నది నీతి సూత్రం యొక్క రహస్యం। వ్యక్తి అవసరమైనటువంటి సందర్భంలో కఠిన వైఖరిని కూడా ప్రదర్శించవలసి ఉంటుంది అన్నది నీతి సూత్రం యొక్క రహస్యం। విన్నందుకు ధన్యవాదాలు। నమస్తే।